ఇక డిటైల్స్ లోకి రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన భూమిక యువతదేనన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. తిరుపతిలో యువ చైతన్య యాత్రలో ఆయన పాల్గొన్నారు. యువకులు అనుకుంటే ఏదైనా సాధించగలరని అన్నారు. రెండేళ్లుగా యువత విద్యార్థులను ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. సీఎం జగన్ యువత నిలదీయకపోతే రాష్ట్రానికి భవిష్యత్తు లేదన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ కళాశాలలు తిరిగి యువతను రెచ్చగొట్టిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదని దుయ్యబట్టారు. రెండేళ్లుగా నిరుద్యోగ భృతి కూడా రద్దు చేశారని, ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కల్పించలేదని విమర్శించారు. ఇప్పటికైనా యువత మేల్కొని తిరుపతి ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని, జగన్ ప్రభుత్వ అరాచకాలను యువత నిలదీయాలని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాల నుంచి యువకులని స్టూడెంట్లని పట్టించుకున్నటువంటి నాథుడు లేడు. రాష్ట్రం పూర్తిగా వెనకబడిపోయింది. జగన్మోహన్ రెడ్డి స్వార్థంతో ఈరోజు అవినీతికి పాల్పడి రాష్ట్రాన్ని సంకనాకించినటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు ప్రత్యేక హోదా అని చెప్పి మాయ మాటలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చి ప్రత్యేక హోదా గురించి పూర్తిగా మర్చిపోయారు. ఎవరైతే యువతులు ఉన్నారో మీరు తిరగబడాలి ప్రభుత్వం పైన. ఈ ప్రభుత్వం యొక్క అరాచకాలను ఎదిరించాలి. ఈరోజు వైసీపీ నాయకుల్ని ముఖ్యమంత్రిని ఎక్కడికక్కడ నిలదీయాలి. నువ్వు మాటిచ్చావు ఈ 2 సంవత్సరాల్లో ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చావు, ఎంతమందికి ఉపాధి కల్పించావు, ప్రభుత్వం నుంచి ఖాళీలన్నీ భర్తీ చేస్తానని చెప్పి ఒక్క ఉద్యోగం కూడా ఈరోజు వరకు ఇచ్చిన పరిస్థితి లేదు. ఇటువంటి ప్రభుత్వాన్ని ఈరోజు గద్దె దించవలసినటువంటి అవసరం ఉంది. మీరు